అదేకా ఎంత పొగరు. సార్ కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్స్. యూఆర్ అపాయింటెడ్ అస్ ది జనరల్ మేనేజర్ ఆఫ్ దిస్ రాజకీయ ఏజెన్సీ సార్. సార్ సార్ You are appointed as the general manager of this Radhika agency, sir. Sir? 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 What? You are appointed as the general manager of this Radhika agency, sir. Sir? Sir? You are clever, huh? Okay. God bless you. What? You are appointed as the general manager of this Radhika agency, sir. What next? Yes, sir. ఇది మీ రూమ్ సార్, అది మీ సీట్ సార్. ఆ సీటుకు మీ వల్ల విలువ గౌరవం రావటం, మీ వల్ల ఆ సీటుకు మర్యాద పెరగటం ముందు ముందు చూడాలి సార్. ఏది ఏమైనా మీరు యువకులు, సమర్థులు, సహృదయులు. మా జనరల్ మేనేజర్ గా వచ్చినందుకు మేమంతా ఎంతో సంతోషిస్తున్నాం సార్. విష్ యు ది బెస్ట్ ఆఫ్ లక్ సార్. హలో సార్. వీడ వీడు ఇక్కడ కూడా తగలడా? ఆ రోజు శెట్టి గారి ఇంట్లో ఎంత గొడవ చేశాడు. అమ్మో, అని ఇక్కడ కూడా లోపుగా చూస్తాడో ఏమిటో. మీకోసం ఒక లేడీ వచ్చారు సార్. లేడీ దుప్పే? ఆడమనిషి సార్. ఆడమనిషి ఎలా ఉంటుంది, ఎంత వయసు ఉంటుంది? చిన్న వయసే సార్, అందంగానే ఉన్నారు. బతికం కాంతమ్మ గారు. ఆల్ రైట్, రమ్మను సార్. ఫ్యాన్ ఫ్యాన్ ఏసీ 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 వర్క్ చేస్తాం సార్. నాకు తెలుసు. ఫ్యాన్ ఫ్యాన్ ఓహో ఫ్యాన్ వచ్చేస్తుందన్నమాట. థ్యాంక్ యూ. ఫ్యాన్ వేసాను సార్. Excuse me, sir. Yes. Your good name, please. Radhika. Radhika? Mr. 50 NP, దేవుడు ముందు అబద్ధం చెప్పకు. వెళ్ళే పని జరగదు. Sorry, what do you want? మీ కంపెనీలో స్టెనోటైపిస్ట్ పని ఖాళీగా ఉందని విన్నాను సార్. ఉంటే? నాకు షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్ వచ్చు సార్. వస్తే? ఆ పోస్ట్ నాకు ఇప్పిస్తారేమోనని. ఇస్తే? చాలా థ్యాంక్స్ సార్. నో నో థ్యాంక్స్. అసలు ఎందుకు వచ్చావు నువ్వు? ఇంటర్వ్యూకి. హావ్ యూ సీన్ రెడ్ రోజెస్ సార్? ఎర్ర గులాబీలు అనే తెలుగు సినిమా చూసావా? లేదు సార్. అందుకనే ధైర్యంగా వచ్చావు సార్? ఆ ఉద్యోగం ఎలాగైనా నాకు ఇవ్వండి సార్. ఎస్, ఆ రోజు కార్లో వచ్చి టెలిఫోన్ బూత్ దగ్గర అంత అల్లరి చేసావు కదా. అది సొంత కార్ కాదు సార్, నా ఫ్రెండ్ది. ఫ్రెండ్స్ కారా? సొంత కారు కానప్పుడే ఇంత పొగరు, ఇంత పోజా. ఆల్ రైట్ ఆల్ రైట్, సర్టిఫికెట్స్. బి ఎకనామిక్స్ సార్. చూస్తున్నాం. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ షర్ట్ అంత మురికిగా ఉంది. 50 NP ఇస్తే లాండ్రీలో ఉతికిస్తారు కదా సార్? టేక్ ఇట్ అండ్ గెట్ అవుట్.
Sir, call into 50 NPA. I say take it and get out. Sir, ne BA economics. I say take it and get out. Sir, BA economics and take it. Take it and get out and bite it from another. BA economics. Bite it for, 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 bite it సార్ బాస్ మమ్మల్ని పిలుస్తున్నారు సార్ వాట్ బాస్ మమ్మల్ని పిలుస్తున్నారండి మీ బాస్ కోపిస్తే ఏమన్నా సార్ మీ బాసు చాలా కోపిస్తే అని అడుగుతున్నా చూడబోతారు కదా సార్ బాస్ మీరు ఈ కంపెనీ బాస్ ని బాస మరి మీరు రమన్నాను పేరు చెప్పాడు హూ ఆర్ యు నేనండి ఈ ఆఫీస్ కొత్తగా అపాయింట్ అయిన జనరల్ మేనేజర్ ని మీరు ఈ కంపెనీ మేనేజరా అని సెక్రటరీ సెక్రటరీ చెప్పారు ఓ క్వాలిఫికేషన్ బిఎస్సి ఉత్త బిఎస్సినా బిఎస్సి థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ బిఎస్సియా ఏమిటి డ్రెస్ ఇలాగే నా ఆఫీస్కి వచ్చేది సారీ మేడం పొద్దున కారు ఆఫీస్కి వచ్చింది పొద్దున ఆఫీస్కి వస్తుంటే ఒక కారు పైసే ఏమిటా నవ్వు బాస్ నవ్వితే మీరు నవ్వాలా లుక్ సారీ ఇంత పెద్ద ఆఫీస్ మేనేజర్ కి ఎంత జ్ఞాపక శక్తి ఉండాలి బోల్డన్స్ ఉండాలి జ్ఞాపక శక్తి లేని వాళ్ళు అంటే నాకు ఇష్టం లేదు నాకు జ్ఞాపక శక్తి బాగానే ఉంది మేడం ఇదేనా మీ జ్ఞాపక శక్తి సారీ మేడం ఐఎమ్ సో సారీ ఆ రోజు ఏదో కంగారులో మర్చిపోయాను ఇదొక్కటేనా మిగిలినవన్నీ జ్ఞాపకం ఉన్నాయా ఇందులో ఒక రూపాయి పెట్టాను జ్ఞాపకం ఉంది ఇంకా ఇంకా మీరు నన్ను 50 NPA అంటాం నేను మీతో మాట్లాడటం అంతా జ్ఞాపకం ఉంది ఉద్యోగం దొరకలేదన్న విసుగుతో మీతో అలా దెబ్బలాడాను మేడం సారీ ఐఎమ్ హ్యాపీ ఆ రోజు దెబ్బలాడుకోకపోతే ఈ రోజు మనం ఇలా కలుసుకునేవాళ్ళమా అవునవును ఏమిటవునవును మీరు అవునంటే మీరు అవునేనా అవును కదండి అవును మీ ఎదురింటి మాస్టర్ గారి భార్య ఎలా ఉన్నారు అయ్యో అదంతా మీరు చదివారా అదే కాదు ప్రేమను గురించి మీ అభిప్రాయం ఆవేదన అంతా చదివాను అబ్బే అదంతా ఏదో పిచ్చిరాతలు ప్రేమ కూడా ఒక పిచ్చేగా పిచ్చికి పిచ్చిరాతలే బాగుంటాయి అఫ్ కోర్స్ ఇతరుల డైరీ చదవటం మేనేజ్ కాదు అందుకే మీకు అబ్బే ఏం పర్వాలేదండి మీరు చదువుతానంటే ఇంత ముందు సంవత్సరం అంత ముందు సంవత్సరం అంత ముందు సంవత్సరం వరుసగా 5 సంవత్సరాలు డైరీలు మీ ముందు పెడతాం చందా మాత్రం 50 NPA మాత్రమే ఇప్పుడు కూడా 50 NPA మరువలేదే ఏం అక్కర్లేదు కానీ నాకు కావాల్సింది గతం కాదు భవిష్యత్తు ఇక ముందు మీరు రాయబోయే డైరీలకు కావాలంటే జీవిత చందా కడతాను అర్థమైందా ఇదేనా మీ ఇల్లు అవునండి ఇదే చాలా థ్యాంక్స్ ఉంటాను బాయ్ బాయ్ రండి రండి అంటాం గొప్ప మర్యాదే ఆకాశంలో నక్షత్రాలన్నీ మీ లుంగి బనియన్లోనే ఉన్నట్టున్నాయి ఇది పగలు కదండి ఆకాశంలో ఉండలేక ఇదేనా మీ రూము రూమా బంగ్లా ఇది బెడ్రూము అది సిట్టింగ్ రూము అది రీడింగ్ రూము బాత్రూమ్ లేదా ఏం వెళ్ళాలా రండి అక్కర్లేదు లేండి చాలా చిన్నదండి మీ రూము గది అంత ఇరుగ్గా ఉంటే హృదయం అంత విశాలంగా ఉంటుందన్నారు బ్రహ్మంగారు అదేనండి పోతులూరు వీరబ్రహ్మం గారు
ఆయన ఈ గదిలోనే ఉండేవట అందుకే ఏడడుగుల గురుడా నీది గురుడా అని పడారు. కూర్చోండి కూర్చోండి. కాఫీ టీ ఓవల్టీ ఏదన్నా? ఏమొద్దు. మళ్ళీ వరే ఫస్ట్ టైం నా రూమ్ కు వచ్చి కూల్ డ్రింక్ అయినా తీసుకోపోతే ఏమన్నా బాగుంటుందో చెప్పండి. అలా హోటల్కి వెళ్దా? ఓకే వన్ మినిట్ రాంగ్ గా కట్టుకుని వచ్చేస్తాను. సుధాగా సుధాగా ఆయన బాత్రూమ్కి వెళ్ళారు. అదృష్టవంతులు. మీరెవరు? అదృష్టానికి నోచుకొని దాన్ని. మిస్టర్ సుధాకర్ ఇవిడ మీ బామ్మగారు. కాదండి పక్కింటి మాస్టర్ గారి డైరీలో. మీరు కాఫీ తాగండి. చాలా బాగుందండి కాఫీ. మీరు అంటున్నారు అది అనాసిన వాళ్ళు అంటే కాదా? అధికారు మీరు బయలుదేరండి బయలుదేరని చెప్తాను. మీరు బయలుదేరాలి లేకపోతే డేంజర్. వస్తానండి. వెలగొట్టేదా సార్? ఈ ఫైల్ చాలా ముఖ్యమైన ఫైల్ అని లోపల పరిశీలనగా శ్రద్ధగా చూడమన్నానని నేను చెప్పినట్టు చెప్పి బస్. ఓకే సార్ ఓకే సార్. హలో హలో మీరెవరు? వాట్ ఎ బ్యాడ్ టైం. నా రోజులు బాగాలేవు లేకపోతే నా ఆఫీస్కి వచ్చి నేనెవరినా నేను నన్నే అడుగుతావా? సారీ సార్ నేను ఈ సీట్లో ఒక అమ్మాయి కూర్చునుంది. ఎస్ ఆ అమ్మాయి మా అమ్మాయి రాధిక. అలాగా నాకేం తెలుసు సార్ నేను నిన్ననే డ్యూటీలో చేరాను. సారీ సార్. నో ప్రాబ్లం. మిస్టర్ సుధాకర్. ఎస్ సార్. నీ గురించి మా అమ్మాయి చెప్పింది. నువ్వు పంపిన ఫైలే చూస్తున్నాను. ఇందులో కొన్ని విషయాలు క్లియర్ చేయాలనే నేను రమ్మన్నాను. అంతకంటే అర్జెంట్ మన కొత్త ప్లాంట్కి కొటేషన్ అడిగాను చూడండి. ఇదిగో ఫైల్. నో 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 డోంట్ వరీ. ఆ ఫైల్ తర్వాత చూద్దాం. ముందు ఈ ఫైల్ చూడండి. ఎస్ సార్. మిస్టర్ సుధాకర్ నా డాక్టర్ రాధిక కోసం నేనేమైనా చేస్తాను. చూడు మిస్టర్ సుధాకర్ నీకు తెలుసో తెలీదో నీకు ఈ ఉద్యోగం రావడం కూడా నా డాక్టర్ వలనే. థ్యాంక్ యూ సార్. ఆ మర్యాదను కాపాడుకుంటావని నా నమ్మకం. తప్పకుండా సార్. సార్ ఫైల్ ఆడటం కోసం అందరూ కాచుకున్నారు. డోంట్ వరీ. ముందర ఈ ఫైల్లో ఏముందో చూడండి. అది రేపు చూసుకో సార్. యూ డోంట్ వరీ. యూ డోంట్ వరీ. అసే అరే కరెంట్ ఆగిపోయింది. ఏసీ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. చూడు మిస్టర్ సుధాకర్ ఈ ఫైల్ తీసుకెళ్ళు రేపు చూస్తాను. థ్యాంక్స్ సార్. అమ్మయ్య కరెంటుకు మనకు ఏదో రుణానుబంధం ఉన్నట్టుంది. ఎన్నిసార్లు ఇలా కాపాడిందో కరెంటు భ్యోన్నమా.